जय तेलंगाना, जय तेलंगाना। इप्पुडु रामलन्न एं चेप्पिंडु चेयिनोळ्ळु एं चेयाला, चेयि अंटे पिडिकिलि मोंडि चेयि कादु, मोंडि चेयि चाला डेंजरस्, चेयि पिडिकिलि। जय तेलंगाना। गौरवनीयुलु पेद्दलु, कल्वकुर्ति शासन सभ्युलु, सीनियर नायकुलु, ఆ ఎనకల లేడీస్ కి కనవర్తలేదు జర్రా కొద్దిగా మీరు ఆ నిల్సనోలు కూర్చోండి దయచేసి నిల్సనోలు కూర్చుంటే వాళ్ళు ఒలి చేయరు మీరు నిల్సనోలు కూర్చోండి తీరా కెమెరామెన్ మీరు కూడా కూర్చోండి తమ్ముడు కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న జయపాల్ యాదవ్ గారు గౌరవనీయులు సోదరులు శాసన మండలి సభ్యులు ఉత్సాహవంతులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న పోతుగంటి రాములు గారు గౌరవనీయులు శాసన మండలి శాసన సభలో ప్రభుత్వ విప్ సోదరుడు శాసన సభ్యులు బాల్క సుమన్ గారు గౌరవనీయులు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వికారాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు గౌరవనీయులు మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు బండా శ్రీనివాస్ గారు గౌరవనీయులు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు బాలాజీ సింగ్ గారు గౌరవనీయులు సోదరులు రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు వాళ్ళనాయక్ గారు సార్ మీరు ఎంకకైన చూడలేదేమనుకోద్దు దాస్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు చిత్తరంజన్ దాస్ గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు తమ్ముడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్ గారు అదేవిధంగా సోదరి విజితారెడ్డి గారు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు సోదరుడు సత్యం గారు మరి ఈరోజు మిమ్మల్ందరినీ కూడా తెలంగాణ భవన్కి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయానికి ఇక్కడికి మిమ్మల్ందరిని వెంటబెట్టుకొని పెద్ద ఎత్తున విచ్చేసిన సోదరులు బృంగి ఆనంద్ కుమార్ గారు అదేవిధంగా సోదరులు మిరుగుచ్చు సోదరులు గౌరవనీయులు పసుల సుదర్శన్ రెడ్డి గారు సోదరులు చింతల రమణారెడ్డి గారు సోదరి కౌన్సిలర్ లక్ష్మీ రామరెడ్డి గారు గోరెడ్డి శ్రీనివాస్ గారు కౌన్సిలర్ గారు చందన శ్రీధర్ రెడ్డి గారు ఎజాజ్ గారు హుమ్లీ హనుమా నాయక్ గారు పద్మ చిన్న గారు విజయలక్ష్మి సతీష్ గారు అదేవిధంగా ఇద్దరు కోఆప్షన్ సభ్యులు అజ్మత్ సాబీర్ గారు కోట్ల భాగ్యమ్మ గారు మాజీ సర్పంచ్లు సోదరులు బండ్ల లక్ష్మారెడ్డి గారు జిల్లల రాములు గారు దామోదర్ గౌడ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కిసాన్ గారు పర్వతాలు గౌడ్ గారు మాజీ వైస్ ఎంపీపీ గారు చిత్తరి శ్రీను గారు సీతయ్య గారు లక్ష్మి గారు ఇంకా వారితో పాటు విచ్చేసిన యాదగిరి చారి గారు బొమ్మ ఆంజనేయులు గారు ఇంకా పేరు పేరున అందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి చాలా పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచి విచ్చేసిన నేను ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఉన్న మా అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం జర్రా ఫోన్లు కొద్దిసేపు బంద్ పెట్టుర్రి మీరు ఇప్పుడు ఫోన్లు ఎత్తకపోతే ఎవరికి ఏం కాదు కొద్దిసేపు జర్రా కొద్దిసేపు ఒక సైలెంట్లన్నా పెట్టుకోండి మీరు డిస్టర్బ్ అయ్యి 10 మందిని డిస్టర్బ్ చేయకండి మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు స్వాగతం రాములు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు కొత్త నీరు పాత నీరు కలిసి పనిచేస్తేనే బలంగా ఉంటుంది అన్నారు వాస్తవం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడిప్పుడే చాలా అవుతున్నది వర్షాలు పడంగానే చెరలకు కొత్త నీరు వస్తుంది పాత నీరు కొంత అటుటైనా కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త ఉత్సాహంతో బ్రహ్మాండంగా చెరువు పూర్తి స్థాయిలో మళ్ళా కలకల్లాడే పరిస్థితి ఉంటుంది అదే పద్ధతిలో ఇప్పుడు అన్న చెప్పినట్టు కల్వకుర్తిలో మీ అందరి రాకతో మీ అందరి చేరికతో తప్పకుండా కొత్త ఉత్సాహం ద్విగుణీకృతమైన ఉత్సాహంతో అద్భుతంగా జయపాల్ యాదవ్ గారు నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో మీ నియోజకవర్గం అగ్రభాగాన దూసుకొని పోవాలని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఉన్నా అయితే వారు జయపాల్ యాదవ్ గారు ఒక రెండు మూడు విషయాలు నారాయణ రెడ్డి గారు కూడా ఒక రెండు మూడు విషయాలు చెప్పినారు అందులో మొట్టమొదటి వారు చెప్పింది ఏమంటే అన్న ఇంకో 38,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉన్నది
దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు మేము కలిసి తీసుకొని పోయి తొందరలోనే కల్వకృతికి ఫలానా ఎకరం మరి అక్కడికి ఇంకా నీళ్లు వస్తలేవు అనే బాధ లేకుండా 38000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వారు కోరినారు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండోది వారు చెప్పిన మాట అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పనులు చేసినాం వాటి గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ గత 3 సంవత్సరాలుగా కరోనా నుండి ఇంకొట నుండి 2 సంవత్సరాలు కరోనానే ఉండే కొంతమందికి పెన్షన్లు ఇచ్చేదున్నది కార్డులు ఇచ్చేదున్నది ఇండ్లు కూడా మనం చెప్పినాం అది కూడా ఇయ్యాలని చెప్పి నారాయణ రెడ్డి గారు జయపాల్ యాదవ్ గారు చెప్పినారు అది కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మనది మన ప్రభుత్వాంది ఇది పేదల ప్రభుత్వం అనే మాట కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఎందుకు పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 8 ఏండ్ల 4 వారాలైంది 3 వారాలైంది మరి 8 ఏండ్ల 3 వారాల్లో ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది 2014కు పూర్వం ఎట్లా ఉండే తెలంగాణ 2014 తర్వాత ఎట్లా అయింది తెలంగాణ అనే ఆలోచన ఈ రాష్ట్రంలోని ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె ప్రతి అన్న ప్రతి అక్క చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది వారికి గుర్తు చేయవలసిన బాధ్యత టిఆర్ఎస్ కార్యకర్తలుగా మన మీద ఉన్నది 2014కు ముందు ఆనాడు కూడా పెన్షన్లు ఉండేది కానీ ఎంత ఉండేది పెన్షన్లు ఆనాడు 200 రూపాయ 200 ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇక అది ఇచ్చిన వాళ్ళు అంతకంటే గొప్పోళ్ళు లేరు ఆయననే ఇంద్రుడు చంద్రుడు అని దానికే తెగ పోజులు కొట్టినారు ఆ 200 రూపాయల్లో మరి ముసలోళ్లకు మందు పిల్లలకు పోను ఇంకా ఆటో ఖర్చులకు పోను ఏమీ కూడా మిగిలకపోయేది ఇంకా సరిపోకపోయేది అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మనం చేసింది 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు 10 రెట్లు పెంచి ఈరోజు 40 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం అందులో గతంలో ఉన్న ప్రభుత్వం ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది ఈరోజు మళ్ళొక 11 లక్షల మందికి కలిపి 40 లక్షల మందికి ఆనాడు వాళ్ళు 200 పెన్షను 500 పెన్షన్ ఇస్తే మనం 2000 పెన్షను 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు 800 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే మనం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు 40 లక్షల మందిని ఆదుకుంటా ఉన్నాం ఆ 40 లక్షల మందిలో ఎవరు అడగలేదు మనని బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వమని ఎవరూ ధర్నాలు చేయలేదు ఏ సంఘం వచ్చి దరఖాస్తు పెట్టలేదు కానీ ముఖ్యమంత్రి గారు మనసున్న నాయకుడు కాబట్టి పేదల కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి బీడీలు చేసే మా అక్క చెల్లెల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు కాబట్టి భర్తల కోసం కుటుంబాల కోసం తాము కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతర కుటుంబ సభ్యులకు వెలిగిస్తారని తెలుసు కాబట్టే మరి బీడీలు చేసే అక్క చెల్లెలకు కూడా 4 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మాదిరిగా ఈరోజు దేశంలో ఎక్కడా లేదు ఒంటరి మహిళలకి భర్తల చేత నిరాదరణకు గురైన మహిళలు కానీ ఇతరత్ర కారణాల వల్ల కుటుంబానికి దూరమైన మహిళలు కానీ వారికి ఈరోజు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం మరో 4-5 లక్షల మందికి ఇవ్వడం పెద్ద కష్టమైన పని ఏం కాదు కరోనా వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొంత ఇబ్బంది కావచ్చు కానీ తప్పకుండా మిగిలిపోయిన కొంతమంది అక్కలు చెల్లెలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4-5 లక్షల మందికైనా సరే పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది మీ ఊరికే వచ్చి మీ ఊరికే వచ్చి మీ పట్టణానికే వచ్చి కల్వకృతి పట్టణానికే వచ్చి అక్కడే అర్హులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త కార్డులు కొత్త పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా మాది అదే మాదిరిగా మీకు ఒక మాట నేను గుర్తు చేయాలి 2014 ముందు కల్వకృతిలో ఉండే రైతన్నలు ఆలోచన చేయాలి ఆనాడు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేది ఆనాడు కరెంటు అసలు ఉంటే వార్త 2014 ముందు రోజుకి 9 గంటల కరెంట్ అని చెప్పింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటలు కాదు కదా 6 గంటలు కూడా ఎప్పుడు చక్కగా ఇయ్యలే 6 గంటలు కూడా 3 దఫాలుగా ఇచ్చేది 2 గంటలు ఒకసారి 2 గంటలు ఇంకోసారి పారిన మడే బారాల పారిన పొలమే బారాలు తప్ప కిందికి నీళ్లు పోయింది లేదు ఆనాడు పంటలు పండింది లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి 6 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఒక సవాల్గా తీసుకొని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సమస్యను అధిగమించడమే కాదు 24 గంటలు రైతన్నలకు
ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కల్వకుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా మన ఊర్లో చచ్చిపోతే ఆ శవాన్ని కాలేయడానికి తీసుకొని పోతే ఫోన్ చేసి బతిమిలాడుకునేది, అయ్యా కరెంటు వాళ్ళు ఈరోజు అంత్యక్రియలకు పోతా ఉన్నాం, ఆడ పోయినాక బాయికాడ స్నానాలు చేసేది ఉంటుంది, అర్ధగంట సేపు కరెంటు ఇరా నాయన అని బతిమిలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మా సోదరులకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఉందా ఆ పరిస్థితి? ఈరోజు చక్కగా ఎర్రటి ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంటు ఇళ్లకు కానీ, 24 గంటల కరెంటు పరిశ్రమలకు కానీ, వ్యవసాయానికి కానీ బ్రహ్మాండంగా అందుతూ ఉన్నది. అదే మాదిరిగా ఇదే కల్వకుర్తిలో అక్కడ ఉన్న తాండాలు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామాల్లో కావచ్చు, ఎండాకాలం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊర్లలకు పోనీకి ఎమ్మెల్యేలు భయపడేది, ఎండాకాలం వచ్చిందంటే జెడ్పీటీసీలు భయపడేది, ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్ కూడా భయపడేది. ఎక్కడ నీళ్ల కోసం బిందెలడ్డం పెట్టి కుండలడ్డం పెట్టి మహిళలు నిలదీస్తారేమో, ధర్నాలు చేస్తారేమో అనే భయంతో తప్పించుకొని తిరిగేది. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అది తాండా కావచ్చు, గూడెం కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, అంతటా కూడా సమృద్ధిగా నీళ్ళివ్వాలి మా ఆడబిడ్డలు, బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే దుస్థితి ఉండవద్దు అనే ఆలోచన చేసింది మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అదే మాదిరిగా ఒకటి రెండు కాదు, ఈరోజు మా ఆడబిడ్డలందరికీ తెలుసు తాండాలు, మా గిరిజన ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, తాండాలు గ్రామ పంచాయతీలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఊరిచ్చి 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 10 సార్లు ఓట్లు వేయించుకున్నారు మీ దగ్గర, 10 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు చెప్పినారు కానీ ఎన్నడూ మాట నిలబెట్టుకోలేదు. మొట్టమొదటిసారి మాట ఇచ్చి 2014లో వెంటనే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 3400 తాండాలు, గూడాలు, పల్లెల్ని గ్రామ పంచాయతీలు చేసిన ముఖ్యమంత్రి, 3400 మంది గిరిజనుల్ని సర్పంచులుగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే, నిన్న ఈరోజు పేపర్లు మీరు చూసినట్టయితే, టీవీలు చూసినట్టయితే ఒక వార్త మీరు చూసి ఉంటారు, రైతు బంధు. ఈ విడత రైతు బంధుతో, మరి ఇప్పుడిప్పుడే వర్షాలు చాలా అయినాయి, ఈ విడత రైతు బంధుతో మొత్తం రైతుల అకౌంట్లో ఇంకో వారం 10 రోజులు అయితే 58,000 కోట్ల రూపాయలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్లలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. రైతు భీమా, ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు, అప్పులోళ్ళు వచ్చి సతాయించొద్దు, రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వెంటనే 10 రోజుల లోపల ముట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి ప్రపంచంలో రైతు యూనిట్గా రైతుకు బీమా చేసిన నాయకుడు. మీరు ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా మీ ఇంటికే 5 లక్షల రూపాయలు వచ్చి బ్రహ్మాండంగా కుటుంబానికి బీమానిచ్చిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ అల్కటి పనులైతే, నేను చెప్పిన పనులన్నీ చాలా ఈజీగా అయిపోయే పనులైతే ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇంటింటికి నీరు చూడు అల్కగా అయితే, కల్వకుర్తి నీళ్లు తెచ్చుడు అల్కటి పని అయితే, కరెంటు సమస్య పరిష్కారం చేసుడు ఈజీ పని అయితే, రైతు బంధు 58,000 కోట్ల రూపాయలు ఇచ్చుడు కూడా అల్కటి పని అయితే, రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చుడు అల్కటి పని అయితే, ఇవన్నీ పనులు గతంలో 65 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఎందుకు ఏ ఒక్క నాయకుడికి కూడా ఈ ఆలోచన రాలేదు? ఎందుకు పేదవారి మీద ప్రేమ రాలేదు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు మా గిరిజనుల తాండాలు గ్రామ పంచాయతీలు చేయాలని ఆలోచన రాలేదు? ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ అన్నారు ఆనంద, మరి ఇంకెవరో నాకు యాదికి లేదు, ఆనంద్ అన్నట్టున్నాడు, మేము కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వాళ్ళమే అన్నా. ఆనాడు ఎంపీటీసీగా ఉన్న దక్షిణ తెలంగాణలో రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్న వాళ్ళలో 3లో నేను కూడా ఒక్కనని ఆనంద్ చెప్పినాడు. ఆ రకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసిమెలిసి పనిచేసినాం. మా సోదరుడు సత్యం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు 2001లోనే మొట్టమొదటిసారి అక్కడ గులాబీ జెండా తీసుకొని వచ్చి జెండా ఎగరేసిన వాడు యడ్మ సత్యం. ఆ తర్వాత కిష్టారెడ్డి గారు పెద్దలు ఈరోజు మన మధ్యన లేరు, ఆయన కూడా మనతో కలిసి పనిచేసి, ఆయన కూడా పార్టీ బలోపేతానికి జయపాలన విజయానికి ఆయన కూడా పనిచేసినాడు పెద్ద ఆయన. నేనేమంటా ఉన్నా అంటే ఎంతోమంది కృషి వల్ల ఎన్నో నదుల
ఎన్నో పాయల సంగమం వల్ల ఒక పెద్ద సముద్రం ఏర్పడుతదన్నట్టు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు తిరుగులేని రాజకీయ శక్తి అన్నట్టుగా ఒక అజేయమైన శక్తిగా తెలంగాణలో ఆవిర్భవించింది మొత్తం తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే 105గురు టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు తెలంగాణలో ఈ రోజు 24 ఎంపీలు ఉంటే 16 మంది టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు తెలంగాణలో ఈ రోజు 12769 గ్రామ పంచాయతీలు ఉంటే 10000 సర్పంచులు టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు 6000 పైచిలకు ఎంపీటీసీలు ఉంటే 5000 దాకా ఎంపీటీసీలు మనోళ్ళే ఉన్నారు 570 జెడ్పీటీసీలు ఉంటే 480 పైన మనోళ్ళే ఉన్నారు ఎంపీపీలు ఉంటే అందులో కూడా 500 దాకా మనోళ్ళే ఉన్నారు 141 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీలు మనయే 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 జిల్లా పరిషత్లు మనయే టిఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నది కింది నుంచి పైదాకా అని చెప్పడానికే ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకున్నది టిఆర్ఎస్ ఇంత బలంగా ఎందుకున్నదంటే గ్రామం నుంచి పట్టణం దాకా పనిచేస్తున్నది టిఆర్ఎస్ గ్రామాల్లో మార్పు కనబడుతున్నది పట్టణాల్లో మార్పు కనబడుతున్నది పేదలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మన ఎండిపోయిన పాలమూరు పచ్చబడుతున్నది కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఆదరణ ఉన్నది అయితే గమ్మత ఏందంటే ప్రజలేమో మనకు ఈ 8 ఏళ్లలో అడుగడుగున ఏ ఎలక్షన్ వచ్చినా గుండెల నిండా హత్తుకొని గుండెల నిండా దగ్గర తీసుకొని ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ ఎలక్షన్ అయినా గెలిపించి మనల్ని ముందుకు పోమంటా ఉన్నారు ఒక రెండు పార్టీలకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నది కేసీఆర్ కు ప్రజలకు ఉండే సంబంధం ప్రత్యక్ష అనుబంధం మీరు ఓట్లేసి ఆయనను గెలిపిస్తున్న వైనం మీరు అడుగడుగున ఆయన ఆశీర్వదిస్తున్న వైనం కొంతమందికి మింగుడు పడతలేదు ఇప్పుడు మీరు కల్వకుర్తికి వెళ్ళి రాంగరాంగ చూడొచ్చు రాంగరాంగ మొత్తం మోడీ బొమ్మలు కనబడ్డా ఎవడ పడతాడో కట్టిరా ఎవరో కట్టిండ్రు మొత్తం ఈడికెళ్ళి ఆడేదాకా రేపటి నుంచి ఎల్లుండి నుంచి వాళ్ళ దుకాణం మీద చాలా అవుతుందట బీజేపీల సర్కస్ ఇక్కడికి వస్తుంది ఎల్లుండి ఎల్లుండి ఒక 2 రోజులు ఉంటుందట సర్కస్ ఏం చేస్తారు ఆ సర్కస్లో ఏం చెప్తారు వాళ్ళకు వచ్చింది ఒకటే ఒకటి పచ్చి అబద్ధాలు చెప్పుడు పచ్చి అబద్ధాలు నోరిప్పితేదాలు అబద్ధం ఒకటంటే ఒకటి నిజం మాట్లాడుడు రాదు అప్పట్లో వెనకటికి ఎవడో శాపం పెట్టిండట ముని మహాముని మీరు ఒక్క నిజం చెప్పినా మీ తలకాయ 1000 ముక్కలు అవుతుందని చెప్పినట్టు అందుకే ఒక్క ముక్క నిజం రాదు వాళ్ళకి పచ్చి అబద్ధాలు పచ్చి జూట మాటలు బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులారా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టి ఏదో పీకేస్తాం 4 బొమ్మలు పెట్టి షో చేసి ఆగం చేస్తామని వస్తున్నారు వెల్కమ్ నో ప్రాబ్లం రండి వచ్చి బ్రహ్మాండంగా మా ప్యారడైజ్ హోటల్ వండ్రి బావర్చి హోటల్ వండ్రి దబాయించి బిర్యానీ తినండి మాకేం అభ్యంతరం లేదు ఇరానీ చాయ్ పియో బిర్యానీ ఖావో ఇరానీ చాయ్ పియో హైదరాబాద్ మే బహుత్ జబర్దస్త్ రేతా బాగా తినండి బాగా తాగండి ఇబ్బంది ఏం లేదు మంచిగా ఇంకొక పని కూడా చేయండి 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 రోజులు పంటాడట ఒక్కొక్కడు వస్తాడట ఎక్కడ ఎక్కడికి వెళ్ళో వేరే రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక ఆంచి వెళ్ళి ఇంకొక ఆంచి వెళ్ళి వచ్చాట 3 రోజులు మీ కల్వకుర్తులు కూడా ఎవడో కూడా వచ్చి పంటాడట నో ప్రాబ్లం అది కూడా పర్వాలేదు మీరు ఒక పని చేయండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు ఒక పని చేయాలి ఆ వచ్చిన వాళ్ళకు మన కార్యక్రమాలు చూపెట్టాలి ఏం చూపెట్టాలా వాళ్ళందరినీ మనమే దగ్గరుండి అయ్యా రారాబాయ్ అని చెప్పి 24 గంటల కరెంటు దేశానికి ఎట్లా ఇవ్వాలనో చూపెట్టాలి వాళ్ళందరికీ గుజరాత్లో లేదు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు లేక రోడ్ల మీద రైతులు లొల్లి పెడతారు చూపెట్టాలి మోడీకి అయ్యా చూడు దమ్ముంటే దక్షత ఉంటే సత్తా ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే 24 గంటల కరెంటు ఇవ్వచ్చని కేసీఆర్ చూపెట్టిండు నువ్వు కూడా చేయి నీకు తెలివి ఉంటే అని చెప్పి గుజరాత్ వాళ్ళకు మహారాష్ట్ర వాళ్ళకు ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి వచ్చే ఆకు సిపాయిలందరికీ తప్పకుండా చూపెట్టాలి అదేవిధంగా పక్కకు తీసుకుపోయి రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఎట్లేసిండ్రో అది కూడా చూపెట్టాలి రైతులతో మాట్లాడియాలి మనం కట్టిన రైతు వేదికలు 2,600 రైతు వేదికలు ఏవైతే కట్టినామో రైతుల కోసం అక్కడ తీసుకుపోయి మీటింగ్ పెట్టి రైతు బీమా గురించి చెప్పాలి రైతు బీమా ఎంత గొప్పగా చేస్తున్నాం 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారిని కూర్చోబెట్టి రైతులకు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తున్నాం ఏ రకంగా రైతు కుటుంబాల్లో ధీమా నింపుతున్నామో అది కూడా చెప్పాలి దాంతోపాటు
మన ఊర్లలో తిరిగేటప్పుడు బ్రహ్మాండంగా ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టండి. ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టి ఇగో మీకు చాతనైతే మీకు నిజంగానే తెలివి ఉంటే మీకు నిజంగానే మా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే మీరు కూడా మీ మీ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్లా పెట్టండిరా సన్నాసుల్లారా అని చెప్పి నల్లా దిప్పి చూపెట్టండి. ఊరూరికి దిప్పండి, ఊరూరికి దిప్పండి, చూపెట్టండి. చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి పోయినా పట్టణానికి పోయినా కొత్తగా హరిత హారంలో మనం పెట్టిన చెట్లు 240 కోట్ల చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో, ఎట్లా తెలంగాణలో పచ్చదనం 7.7% పెరిగిందో చూపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అక్కడికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొని పోండి. ప్రతి ఊర్లో మనం కట్టిన వైకుంఠ ధామానికి తీసుకొని పోండి. చెప్పండి తెలంగాణలో బతుకు మాత్రమే కాదు సావు కూడా సంస్కారవంతంగా ఉంటుంది. చూడండి అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా చేసే నాయకత్వం మాకుంది. బతుకు సంస్కారవంతంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సావును కూడా అర్థవంతంగా గౌరవప్రదంగా జరిపే సంస్కారం తెలంగాణకున్నది. వైకుంఠ ధామం చూపెట్టండి, పక్కకు తీసుకుపోయి డంపియాటు చూపెట్టండి. అప్పటికి బుద్ధిరాపదంలో దుంకి సావమనండి. డంపియాటు చూపెట్టిగో ప్రతి ఊళ్ళో డంపియాటు ఉందని చూపెట్టండి. డంపియాటు కూడా ప్రతి ఊళ్ళో ఉన్నది, భారతదేశం లెక్కనన్న ఉన్నదా అని అడగండి. ప్రతి ఊర్లో మనం పెట్టిన ట్రాక్టరు ట్యాంకరు చూపెట్టండి. ఏ రకంగా చెట్లను బతికించుకుంటున్నాం, ఏ రకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అది కూడా చూపెట్టండి. మా ఆడబిడ్డల దగ్గర తీసుకొని పోండి, తీసుకుపోయి వాళ్ళతోనే చెప్పించండి. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మా మేనమామ కేసీఆర్ గారు ఒక ఆడ కూతురు పెళ్ళైతే 1,116,000 రూపాయలు ఎట్లు ఇస్తున్నాడో చెప్పండి. ఎక్కడనొక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్నదా నిలదీసి అడగండి. వాళ్ళకే చెప్పండి పక్కకుండే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోండి. అక్కడ పిహెచ్సి ఉంటే పిహెచ్సికి, ప్రభుత్వ దవాఖాన ఉంటే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోయి ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైతే కేసీఆర్ కిట్ వస్తున్నది, ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ వస్తున్నది చూపెట్టి ఎక్కడన్నా వస్తున్న ద్వారా మీ రాష్ట్రంలోని అడగండి. అక్కడికి వెళ్ళి తీసుకొని పోయి హైదరాబాద్కిన పోతే 3 రోజులు ఇక్కడ ఉంటావు కదా, 3 రోజుల తర్వాత హైదరాబాద్కి పోతే తప్పకుండా అక్కడ ఉండే మా ఫ్లైఓవర్లు చూడు, మా అండర్ పాసులు చూడు, మా టీ హబ్ చూడు, మేము ఐటీ రంగంలో దూసుకుపోతున్న విధానం చూడు అని అది కూడా చూపెట్టండి. ఇంకొక మాట కూడా చెప్పండి, పక్కనే ఉన్నది జీనోమ్ వ్యాలీ, అక్కడ హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు ఈరోజు భారతదేశానికి కాదు ప్రపంచానికే వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది. కరోనాలో కోవాక్సిన్ కూడా ఇక్కడనే తయారైందిరా, మీకు ఆ తెలివన్న ఉన్నదా అని అడగండి. అంటే ఈ రకంగా ప్రతి రంగంలో తెలంగాణ ఏ రకంగా దూసుకొని పోతున్నదో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి. భయపడేది లేదు, బాధపడేది లేదు. వస్తారు టూరిస్టులు, పోతారు. వస్తారు టూరిస్టులు, 2 రోజులు ఒళ్ళు పెడతారు, పోతారు. వాళ్ళకు తెలిసిన విద్యలు ఒకటో రెండో, ఒకటి పచ్చి జూటా బక్వాస్ మాటలు, పచ్చి అబద్ధాలు. మరి ఇప్పుడు నేను గిన్ని పనులు చెప్పిన, ఇప్పుడు మీరు కావాలంటే ప్రతి ఊళ్ళో ఏ బీజేపీ నాయకుడు వచ్చినా చేయి పట్టుకొని చెప్పమని ఇగో గిన్ని పనులు ఉన్నాయని చెప్తున్నా. నేను బీజేపీ నాయకులను అడగండి, మీరు మీ దగ్గరకు వస్తారు కదా వాళ్ళని అడగండి, అయ్యా మరి నేను నీకు గిన్ని చూపెట్టిన, ఓ 10-15 పనులు చూపెట్టిన నేను, మొత్తం భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే నీ మోడీ ప్రభుత్వమే చెప్తున్నది. 20 టాప్ 20 విలేజెస్ ఉంటే 19 తెలంగాణలో నేను మీ వాళ్ళే చెప్తాను. వాళ్ళని అడగండి, ఒకటే ఒక ప్రశ్న అడగండి మీరు వచ్చినాక. మరి నేను 15 చూపెట్టినా కదా, మరి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది, మరి మీ మోడీ మాకంటే ముందే ఎక్కిండు గద్దెలకు 15 రోజుల ముందే కూర్చున్నాడు అలా, మరి మీ మోడీ అనేట ఆయన ఏం చేసిండు తెలంగాణకు, ఒక పని చూపెట్టరా నాయన అని అడగండి. ఒకటంటే ఒకటి కావాలంటే ఇంకా చెప్పచ్చు, మీ చెరువు చూపెట్టచ్చు, మిషన్ కాకతీయ చూపెట్టచ్చు, ఆ చెరువులో ఉన్న చేప పిల్లలు చూపెట్టచ్చు, యాదవ సోదరుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన గొర్రెలు చూపెట్టచ్చు, ఇంకా చాలున్నాయి చెప్పాలంటే. ఇక బాగుపడుతున్న బడులు చెప్పమని రాములు సార్ అంటాడు. నేను మీరు అడగవలసింది ఒకటే ఒకటి, పల్లె ప్రగతి ఉన్నది, పట్టణ ప్రగతి ఉన్నది, ఇంకా చెప్పాలంటే గంట ఉన్నది. మీ నాకు ఓపిక ఉంది కానీ మీకు లేదు, ఇంకా చెప్పండి ఇంకో గంట చెప్తా. బీజేపీలు బేదారవుతారని ఒప్పుకుంటున్నా. నేనేమంటున్నా, మీ అన్నీ చూపెట్టుండ్రి వాళ్ళని అడుగుని, అరే 8 ఏళ్ళు కాదు ఇందిరా కాదు భయ్ మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయ్యి, ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండీ నేను గిన్ని చెప్పిన నీకు, నువ్వు ఒక్కటి చెప్తావా అని అడుగుంటా. ఒక్కటి ఏదన్నా ఒకటి మా కల్వకుర్తికి మోడీ అంటే ఆయన చేసిన ఒక్క పని చెప్తావా, ఒకటంటే ఒకటి. మీ దగ్గర కూడా ఉన్నాడు ఆయన పేరేంది, చారో ఏదో ఉన్నాడు ఆయన పప్పుచారేని ఎవడో కొట్టంగాడు కానీ ఆయన కూడా ఉన్నాడు. ఆయన అడుగుండ్రి, అరే ఏం చేసినావురా భయ్, నువ్వు ఒక్క పని చేసినావా, ఒక్కటంటే ఒక్క పని.
మోడీ దగ్గర ఈయన దగ్గర ఆయన దగ్గర పైన మోడీ ఇక్కడ బోడీ చాలా పోజులు వీళ్ళు ఏం చేసిరాయా మీరు ఒక్క పని చెప్పు కల్వకుర్తికి నువ్వు చేసిందని అడగండి తెల్లారలేస్తే పంచాయతీలు పెట్టుడు వాన్ దగ్గర వీన్ దగ్గర పైసలు గుంజుడు తప్ప చేసింది ఏమన్నా ఉందా ఆయన అడుగుతున్నాను కల్వకుర్తిలో మీకు ఎరకలేదు ఆయన ఏం చెప్తుండో తెల్లారలేస్తే తాకట్లు పెట్టుడు వాళ్ళకు వీళ్ళకి పంచాయతీలు పెట్టుడు బెదిరించి పైసలు గుంజుడు మాకు కూడా ఎరికాయి అవన్నీ ఆయన పేరు తెలిసే ఆయన పుట్టు పూర్వోత్తరాలు తెలుసు ఆయన పుట్టుమచ్చలు కూడా తెలుసు 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 ఆయన ఎవరు ఎరికే గా పనులు తప్ప ఒకటంటే ఒకటి సక్కటి పని చేసిండా ఒకటేమైనా అయిందా అడుగుండ్రి ఏమైంది ఏం చేసిండ్రు ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించమని అడుగుతున్నా ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు ఇంతమంది ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు ఆయన ఆనాడు 2014 ముందు అప్పుడు మన్మోహన్ సింగ్ అంటే ఆయన ఉండే ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉండే అప్పుడు సిలిండర్ ధర 400 అయింది 400 అయితే ఇదే మోడీ తిట్టిపోసిండు ఏమన్నాడు ఆనాడు 400 అయింది సిలిండర్ ధర పేదోళ్ళు ఎట్లా బతకాలే సావాలనా నీకు శాతనైక కాపతి శాతకాపతి దిగిపో దద్దమ్మ ఉన్నావు నువ్వు ప్రధానమంత్రి దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తిట్టిపోసిండు దుమ్మెత్తిపోసిండు 400 రూపాయలకి ఇప్పుడు ఎంత అయింది సిలిండరు 1050 అయింది కట్టలే పోయే దిక్కైంది మళ్ళా మరి ఇప్పుడు ఎవడు అసమర్థుడు ఎవరు దద్దమ్మ మరి ఏం చెప్పాలి మరి మనం ఏమనాలే గట్టిగా చేయిలుపాలే బై బై మోడీ అనే టైం వచ్చింది ఏమన్నాడు ఆయన ఆ రోజు దిగిపో శాత కాకపోతే అన్నాడు రూపాయి విలువ పడిపోతే ఏమన్నాడు అన్నాడు రూపాయి అప్పుడు 45 రూపాయలు 35 రూపాయలు ఉండే ఇది డాలర్కు వ్యతిరేకంగా డాలర్ విలువ రూపాయి విలువ చూస్తే ఒక డాలర్ 35 రూపాయలు 40 రూపాయలు ఉండే అది కొద్దిగా పడి 45 అయింది ఓ లొల్లి పెట్టిండు రూపాయి వడుడు అంటే భారతదేశం ప్రతిష్ట పడిపోయింది భారతదేశ అస్తిత్వం దెబ్బతిన్నది భారతదేశం నాశనం అయిపోతుంది అని ఆనాడు మాట్లాడిండు మరి ఈరోజు ఎంతుంది ఎరికేనా ఒక డాలర్కి ఎన్ని రూపాయలు ఎరికేనా ఇప్పుడు 75 ఏళ్ళ భారతదేశంలో 79 రూపాయలకు తీసుకొచ్చిండు మోడీ గారు మరి ఇవాళ భారతదేశ ప్రతిష్ట పడిపోతలేదా భారతదేశం ఆగమాగం అయిపోతలేదా ఎన్ని నరికిండు ఈ మనిషి అడుగుని బీజేపీ వాళ్ళు వస్తే నిలదీసి అడగండి ఏమన్నాడు అన్నాడు ఎక్కడెక్కడో దాచుకున్నారు స్విస్ బ్యాంకులలో నల్లధనం స్విస్ బ్యాంకులలో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దాచిండ్రు అక్కడ నల్లధనం మొత్తం గుంజుకొస్తా మొత్తం గుంజుకొచ్చి దేశమంతా వంచుతా ప్రతి పేదవాడికి ఏమన్నాడు 15 లక్షలు ఆ సభీ లోక్ భాయ్యో ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడా లేదా పటయా 15 లక్ష మరి ఏమనాలి మనం అందుకే ఏమనాలి బాయ్ బాయ్ మోడీ ఎక్కడనే నల్లదనం అంటే ఇప్పుడు తెల్ల ముఖం ఎత్తాడు ఏ మాకు తెలియదు మాకు తెలియదు గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా చారి అన్నావు అనుకో ఏ అక్బర్ బాబర్ బిన్ లాడెన్ హిందుస్థాన్ పాకిస్తాన్ ఏమరా నాయన అంటే గదెల్లుల్లి తప్ప ఇంకోటి రాదు ఇంకేం నరికిండా అన్నాడు ఎన్నెన్ని మాటలు చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏం చేసిండు మరి ఏం చేసిండు అంటే తర్వాత ఒక పాపం ఒక ఆయన పట్టుకున్నాడు ప్రెస్ ఆయన ఇక మా ప్రెస్ సోదరులు ఇక్కడ ఉన్నారు అట్లే ఒక ఆయన పట్టుకున్నాడు అమాయకుడు పట్టుకొని ఏం సార్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అంటివి 52 కోట్ల ఉద్యోగాలు అంటే ఏమంటాడు ఎరికేనా అభి ఆప్ మే ఆప్కా టీవీ స్టూడియో ఆయా స్టూడియోకే బాహర్ మే దేఖా వహా ఏక్ బండి పే ఏక్ బచ్చా పకోడీ బనా రహా క్యా ఆప్ ఉస్కో రోజ్గార్ మాన్తే హై కి నహీ అంటే ఏమిటి అర్థమైందా అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన తెలంగాణ భవన్ బయట పల్లీల మెట్టోడు బఠానీల మెట్టోడు బజ్జీలేసోడు ఇడ్లీ బండోడు రేపు మోడీ గారి సభకాడ సిగరెట్ల మెట్టోడు తంబాకు మెట్టోడు మొత్తానికి మొత్తం అందరూ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగులు అనట వాళ్ళు నరుకుడేమో 2 కోట్ల ఉద్యోగాలు బాత్ కరోడోమే కామ్ పకోడో అందుకే ఏం చెప్పాలి మనం ఇంకా చెప్పాలి చాలున్నాయి మోడీ గారి కథలు ఎన్ని నరికిండు ఎన్ని కథలు చెప్పిండు ఏమన్నాడు యువతను సరైన దిశలు నడిపిస్తా అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి అని యువత అంటే మీకు సెక్యూరిటీ జాబ్లు ఇస్తా అగ్నిపత్ పెడతా అంటుండు మాకు సెక్యూరిటీ కావాలన్నాయా జాబ్ సెక్యూరిటీ కావాలంటే నీకు సెక్యూరిటీ నౌకర్ పెట్టిస్తా ఏటీఎం బయట 4 ఏళ్ళు మిలిటరీలో పనిచేయి అటెన్క తీసుకుపోయి నిన్ను ఏటీఎం బయట నిలబెడతా యూనిఫామ్ వేసి సెక్యూరిటీ అని పనిచేస్తా అంటుండు ఇదేనా ఈ దేశ యువత కోరుకునేది మోడీ నుంచి ఏమన్నాడు అన్నాడు నల్లధనం అన్నాడు అది ఇలా మాట్లాడాడు
కోట్ల కోట్ల ఉద్యోగాలు అన్నాడు, దాని గురించి చెప్పాడు. పెద్ద నోట్లు రద్దు చేసిండి, యాదుకున్నదా? ఏమన్నాడా అన్నాడు, 50 రోజులు ఇవ్వండి, 50 రోజులలో దేశం మారిపోకపోతే, అద్భుతాలు జరగకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం అన్నాడు. తగ్గిందా నల్లధనం? తగ్గిందా నక్సలిజం? తగ్గిందా తీవ్రవాదం? ఏమన్నాడా అన్నాడు, పెద్ద నోట్ల రద్దు వెనుక ఇన్ని కారణాలు నేను కథలు చెప్పిండా, ఏమన్నా అందుకే మరి మనం బై బై మోడీ తాలిగా నీకు అయిపోయింది, 8 ఏళ్ళు పీకింది ఏం లేదు, ఇంకా వద్దు, టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. ఇంకా సిగ్గులేని మాటలు ఏంటంటే, ఇప్పుడే మా అన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ జాతీయ హోదా ఇవ్వయ్యా నరేంద్ర మోడీ. ఎందుకంటే జాతీయ హోదా ఇస్తే పక్కన ఆంధ్రాలో పోలవరానికి ఇచ్చినావు, ఇవతల కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకి ఇచ్చినావు, మరి మా దగ్గర కూడా బీడు భూములు ఉన్నాయి, రైతులు ఉన్నారు, మాకు జాతీయ హోదా ఇవ్వయ్యా అంటే ఇయ్యడు, మొండి చేయి చూపుతాడు. మనకు పునర్విభజన చట్టంలో రాష్ట్రం ఏరయ్యేటప్పుడు చట్టం ఒకటి ఉంటుంది కదా, ఏ చట్టం ఆధారంగానైతే తెలంగాణ ఏర్పడ్డదో ఆ చట్టంలోనే రాసినం మనం. ఏం రాసినం? తెలంగాణకు ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెడతా అన్నాడు బయ్యారంలో. ఉక్కు కాదు కూడా, ఇప్పటివరకు తుక్కు గుడియలే, ఉక్కు ఫ్యాక్టరీ కాదు, తుక్కు గుడియలే బీజేపీ మనకి ఇప్పటిదాకా. అది మాత్రమే కాదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, పరిశ్రమలకు స్పెషల్ రాయితీలు ఇస్తా అన్నాడు. ఏమిచ్చినవయ్యా మోడీ అంటే ఇప్పటిదాకా? మొండి చేయి తప్ప, చెవుల పువ్వు పెట్టుడు తప్ప ఇచ్చింది ఏమీ లేదు. అందుకే ఏమనాలి మనం, బరాబర్ అనవలసిన అవసరం వచ్చింది, టైం వచ్చింది. ఇంకా జనాలను పిచ్చోళ్ళని చేసి మాట్లాడితే హిందుస్థాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్, మాట్లాడితే హిందూ ముస్లిం, ఈ పిచ్చిముచ్చట్లు పెట్టి, లేనిపోని మత కలహాలు పెట్టి అనవసరంగా దేశంలోని యువత నాగం చేసుడు తప్ప ఇంకొకటి ఏది కూడా వాళ్ళు చేసింది లేదు. ఏమిచ్చిండయ్యా మోడీ భారతదేశానికి 75 ఏళ్ళ స్వాతంత్రానంతరం అంటే, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం తెచ్చిన ఒక అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ తీవ్రత ఉన్నది అంటే దానికి కారణం ఒక అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర ఈరోజు ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోనే ఉన్నది. రూపాయి మారకం 79 రూపాయలకు పడిపోయింది, అత్యల్పంగా ఈరోజు ఉన్నది, అత్యధికంగా ఈరోజు ఉన్నది అంటే దానికి కారణం అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు తెలంగాణకు ఇవ్వవలసింది ఇవ్వకుండా, ఒక్కటంటే ఒక్క పని చేయకుండా మన సొమ్ముతో కులుకుతూ మళ్ళీ మీదికెళ్ళి మన చేయి మనకు మొండి చేయి చూపెడుతున్నాడు నరేంద్ర మోడీ. కొంతమంది చిల్లరగాళ్ళు మాట్లాడతారు, మీ దగ్గర ఉండే బీజేపీడు కూడా మాట్లాడతాడు, ఆయన అంటాడు, ఇప్పుడు నేను అడిగిన అనుకో, ఏమా మేము గిన్ని పనులు చేసినాం, నువ్వు చేసిన ఒక్క పని చూపెట్టమంటే అన్నిట్లో మా పొత్తు ఉంది, అన్నిట్లో మా వాటా ఉంది, ఎన్నలేదు చూపెట్టు నువ్వు, అతి చాలాకు మాటలు. మనం ఏదో తెలివి తక్కువలేం అన్నట్టు, చాలాకేదో వాళ్ళకే ఉన్నట్టు, తెలివి వాళ్ళకే ఉన్నట్టు. నేను ఒక మాట మంచిగా చెప్తున్నా, కల్వకుర్తులు మంచిగా మనసుకి ఎక్కించుకొని 10 మందికి చెప్పుండి. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మందిమి నరేంద్ర మోడీకి కట్టింది పన్నుల రూపంలో. మనం సబ్బు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు, నూనె కొన్నప్పుడు, పాలు కొన్నప్పుడు, దువ్వెన కొన్నప్పుడు పన్ను కడతాం మనం. ఆ పన్నులో కేంద్ర ప్రభుత్వానికి పోయింది, మనం కట్టింది 365,797 కోట్ల రూపాయలు. 365,797 కోట్ల రూపాయలు మనకు వాపస్ ఎంత వచ్చిందో ఎరికేనా? కేంద్రానికి పన్నులు పోతాయి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి, పోయినాక అన్ని ఒక దగ్గర ఒక మూల మళ్ళీ ఒక దగ్గర వేసి అలా మళ్ళీ రాష్ట్రాలకు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మనకి ఈరోజు వరకు వచ్చింది కేవలం 365,797 కోట్ల రూపాయలు. మనం కడితే మనకు వాపసు వచ్చింది కేవలం 168,000 కోట్లు మాత్రమే. అంటే 2,00,000 కోట్లు మన పైసలు ఇలా గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో, అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మన చెమట మన రక్తం ఉంది. ఎవడన్నా బీజేపీ వచ్చి హమ్నే ఆప్కో ఏ దియా, హమ్నే ఆప్కో ఓ దియా, హమ్నే ఆప్కో ఏ దే దియా ఓ దే దియా అంటే మీరు మూతిమీద అనేది సమాధానం చెప్పాలి. మా సొమ్ముతోని కులుకుతూ, మా తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతూ మా దగ్గరకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తల వాచిపోయేటట్టు తిట్టుదింటామని చెప్పి బ్రహ్మాండంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. రూపాయి మనం కడితే వెనుకకు వస్తున్నది 46 పైసలు. ఎవడికి ఎవడు బాకీ ఉన్నాడు?
మనం వాళ్ళకి బాకునామా వాళ్ళు మనకు బాకునారా మళ్ళా మీదకెళ్ళి వచ్చి ఇక్కడ నీలుగుడు హమ్నే ఏ దియా ఓ దియా కుచ్ నహీ దియా ఆప్నే అగర్ దియా కిసీనే తో తెలంగాణ జనతానే ఆప్కో దియా యహాన్ ఆవో జైసా మేనే కహా వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ టు హైదరాబాద్ బిర్యానీ ఖావో ఇరానీ చాయ్ పియో తెలంగాణ కా జనతా కో సల్యూట్ కరో 2 లక్ష కరోడ్ ఆప్కో జో దియా ఉస్కే లియే సల్యూట్ కరో మనం ఇచ్చిన 2 లక్షల కోట్ల రూపాయల కోసం बराबर सल्यूट कొట్టాలి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి ఇక్కడికొచ్చి సొలు పురాణం మాట్లాడతాం నోటికొచ్చినట్టు తిడతాం కేసీఆర్ గారిని దూషిస్తాం ఈ మధ్యన కొంతమంది ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు ఇందాక ఆనంద్ చెప్పిన పెద్దలు రాములన్న చెప్పిన జైపాలన్న చెప్పిన ఒకటి మాత్రం వాస్తవం వాళ్ళ కేసీఆర్ గారు లేకపోతే టిఆర్ఎస్ లేదు టిఆర్ఎస్ లేకపోతే టిఆర్ఎస్ కు మీ ఆశీర్వాదం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఈ టీ బీజేపీ టీపీసీసి ఉంటుండేనా ఉంటుండేనా తెలంగాణ రాకపోతే ఈ బండి సంజయ్ ఎవడు ఆ రేవంత్ రెడ్డి ఎవడు వీళ్ళని ఎవడని దేక్తుండేనా ఆంధ్రప్రదేశ్లో అసలు వీళ్ళకి అడ్రస్ ఉండేనా అన్నాడు ఇవాళ వీళ్ళు కూడా ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కేసీఆర్ దయతో మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిస్తే దాని ఫలితంగా వీళ్ళిద్దరికి పదవులు వచ్చినాయి ఆ 2 పదవులు పట్టుకొని ఇక వీళ్ళకు మించిన నాయకుడు లేనట్టు ఒక్కొక్కడు ఎగిరెగిరి పడుతున్నాడు ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు తిట్లు మాకు రాకా కాదు తిట్టే తెలివి లేకా కాదు కొద్దిగా ఓపికతోని సంస్కారంతోని ఉన్నాం నిన్న మొన్న అక్కడ పెడతాడు బీజేపీ ఆఫీస్ మీద ఒక హోర్డింగ్ పెట్టిండు సాలు దొర సెలవు దొర అన్నట ఎవరు బీజేపోడు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు నిజమైన దొర ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో అంటే ఈరోజు ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ 8 ఏళ్లలో 8 ఏళ్లలో నియంతృత్వ పోకడలతో నిరంకుశ పోకడలతో ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొట్టినోడు నియంతన లేకపోతే 8 ఏళ్ల పాటు మీరు తిట్టిన దరిద్ర తిట్లని తిట్టుకుంటా తినుకుంటా మౌనంగా భరిస్తున్న ఆయన నియంతన ఆలోచన చేయండి ఎవరు దొర ఎవరు నియంత ఎవరు నిరంకుశంగా ఉన్నారు నిజంగానే కేసీఆర్ దొర అయితే కేసీఆర్ నియంత అయితే కేసీఆర్ నిరంకుశ పోకడలైతే వీళ్ళందరూ తిట్లే తిట్లు తినుకుంటా మౌనంగా ఉంటుండేనా ఈ పాటికి లోపల జైలు ఏరాకుండానా మనం కూడా వాళ్ళ లెక్క ఈడీలు సిబిఐలు ఐటీల లెక్క వ్యవస్థలను దుర్వినియోగం చేసి వీళ్ళ పని ఏరాకపోతుండేనా మనం ఆ పని చేస్తున్నామా ప్రజాస్వామ్యంలో విమర్శ ఉండాలి కాబట్టే మౌనంగా వింటా ఉన్నాం కానీ విమర్శలు హద్దులు దాటితే వ్యక్తిగత దూషణలకు పోతే మీకంటే బాగా మాట్లాడే సత్తా మాకుంది మా కేసీఆర్ గారు ఇచ్చిన ట్రైనింగ్లో ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం చాలామంది ట్రైనింగ్ అయిన వాళ్ళం ఉన్నాం మీ తాతలాగా మాట్లాడే శక్తి మాకుంది మీకంటే 100 రెట్లు ఎక్కువ మీకంటే 100 రెట్లు ఎక్కువ మీకంటే మంచి భాషలో మాట్లాడి మంచిగా సమాధానం చెప్పే సత్తా మాకుంది ఓపికగా ఉంటున్నాం ఈ ఓపికని అసమర్థతగా మా సహనాన్ని మా అసమర్థతగా భావించి చిల్లర మల్లర విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా ముఖ్యంగా మీరందరూ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చారు కాబట్టి నేను ఒక్క చిన్న కథ ఏపీగా ముగిస్తా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కల్వకృతుడే అనుకుంటాం మేము ఆ పీసీసీ ఆయన కూడా మేమోడే కదా మీ తాలూకావడే ఆ పీసీసీ చీఫ్ ఉన్నాడు కదా ఆయన కూడా మీవోడే అంటే మీవోడే అంటే మీవోడు కాదు ఆయన కాక చిల్కం అనేదే కానీ పలుకేమో పరాయి పలుకు బయటికి వెళ్ళి వస్తుంది దానికంతా ఫీడింగ్ అంతా బయటికి వెళ్ళి వస్తుంది చిల్కనేమో బాగా మాట్లాడుతుంటుంది ఇక్కడ ఇక ఆ చిల్క పలుకులు వలుకుతున్నాడు ఈ మధ్యన ఆయన కేసీఆర్ నువ్వు ఇచ్చేయలే కేసీఆర్ నువ్వు అజ్జేయలే కేసీఆర్ ఈ మోరీ ఇట్లెందుకుంది ఆ రోడ్ అట్లెందుకుంది ఇంకొక ఇంకా విచిత్రం రాహుల్ గాంధీ అంటే ఆయన ఉన్నాడు ఆయన ఆయన మొన్న వరంగల్కి వచ్చింది వచ్చి ఆయన కూడా చిల్క పలుకులు వలుకుతున్నాడు మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము మొత్తం మార్చేస్తాం ఏ ప్లీజ్ 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 ఇంకోకూడదు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుండ్రు రాహుల్ గాంధీ ఒకటే ఛాన్స్ అట ఇక్కడ ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు మా సుదర్శన్ రెడ్డి అనేవా నువ్వు జబర్దస్త్ స్పీచ్ చెప్పినావు బాస్ నువ్వు కూసో ఒక నిమిషం ఒక మాట అన్నాడు సుదర్శన్ రెడ్డి అన్న మనం కాంగ్రెస్లో ఉన్నాం ఇదివరకు మనం ఇదివరకు సర్పంచ్ అయినాం ప్రజలను మభ్యపెట్టి మస్తు రోజులు అవలగాలని చేసినామని మాట్లాడండి ఆయన ఆయన మీరు ఇన్నరలేదు సక్క కానీ ప్రజలను మభ్యపెట్టి మస్తు గెలిచినామన్నాడు ఒక్క ఛాన్సా కాంగ్రెస్కు 10 ఛాన్సులు ఇచ్చలే తెలంగాణలో 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపిందేవాడు కాంగ్రెస్ కాదా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నదేవాడు మనకంటే 10 ఏళ్ళు ముందున్నదేవాడు కాంగ్రెస్ కాదా వాళ్ళట మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవి అంటుంది ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ కథ వెనకటికి కల్వ కుర్తా సెట్టులోనే ఒక చిన్న పోరాడు ఉండే ఆడు చిన్నప్పటి నుంచి 5-6 ఏళ్ళ కాడికి వెళ్ళే చిన్నప్పటి నుంచి వానికి అన్ని లంగాలు వాట్లు లంగలంగ దోస్తులు తయారైనరు అని చదువు రాలే స్కూల్కు ఓడు ఇక తల్లిదండ్రి విసిగిపోయిన ఇడిచిపెట్టిరు అని
వాడు రోజు తంబాకు బుక్కుడు గుట్కా వేసుకున్నాడు మంచిగా మందు తాగుడు అని దరిద్ర దరిద్ర పనులన్నీ చేస్తున్నాడు. పెరిగి 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 అట్లే పెద్దోడయ్యాడు. 17-18 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగి ఆయంత ఇంట్లోనే ఇంకా తాగాలనిపించింది వానికి. వాళ్ళ నాయన ప్యాంట్ ఆడున్నది ఆడ ఉండడానికి దానికుంటే ఆడ వేయండు పోయి అందులోకెళ్ళి పైసలు తీయవేయండు. వాళ్ళ అమ్మ చూసింది, ఊరికి వచ్చింది, వాడిని పట్టుకున్నది రెండు వేసింది. ఈ బుద్ధి లేదురా, ఇంట్లో దొంగతనం చేస్తున్నావు, మీ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొడుతున్నావు, బుద్ధి లేదు అని ఒకటి గట్టికి కొట్టింది. వాడు తాగున్నాడు, సోగిలో లేడు, హోస్ట్లో లేడు. ఆయనతో పక్కకు ఒక రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు. అక్కడనే అమ్మ స్పాట్లో చచ్చిపోయింది. నాయన చూసిండు, నాయన ఊరికి వచ్చిండు, ఇంత పని చేస్తేవిరా దౌర్భాగ్యుడా అని చెప్పి వాళ్ళ నాయన గట్టిగా పట్టుకున్నాడు. వాడు అదే మరల వాడి మళ్ళా నాయనని కొట్టిండు. నాయన కూడా స్పాట్ డెడ్, చచ్చిపోయింది అక్కడనే. మరి ఇక తల్లిదండ్రులు చంపి ఊకుంటారు ఎవడన్నా? పోలీసు వాళ్ళు ఆయనతో పట్టుకున్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, శిక్ష వేసేందుకు జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు ఇగో మన రాములన్న లెక్క పెద్ద మనిషి, మంచోడు, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళి మీ దాకా చూసి, అరే నాకు 30 ఏళ్ళుందిరా అనుభవం, 30 ఏళ్ళల్లో చాలామంది లత్కొరగాళ్ళని చూసిన నేను, చాలామంది చిచ్చోరగాళ్ళని చూసిన, చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, కానీ నీ అంత దౌర్భాగ్యం అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకు ఏం శిక్ష చేయాలో నాకైతే అర్థమైతే లేదురా భయ్, నువ్వే చెప్పావు అన్నాడు. అంటే అప్పటిదాకా వాడు ఇట్లా రుబాబుగా రొమ్మిరిసిన వాడుకు ఇట్లా నిలబడ్డాడు. ఎగ్దాం ఒకటేసారి రెండు చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టు సార్ అని. ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఎగ్దాం ఆ పొరుడే యాదకి వస్తాడు. ఇన్ని రోజులు వీళ్ళు లేనట్టు, 50 ఏళ్ళు, 50 ఏళ్ళు మీకు ఇస్తేనేమో పీకిందేం లేదు, కరెంట్ ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, సావ కొడతారు, మళ్ళీ ఆలోచి, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. కేసీఆర్ నువ్వేం చేసినావు, మరి నువ్వేం చేసినావు? 50 ఏళ్ళలో గుడ్డి గురాల పనులు తోవినవా? అప్పుడు ఏం చేసినావు? మరి ఏడవన్నావు? ఇప్పుడు వచ్చి మళ్ళా ఇది చేయలే కేసీఆర్, అది చేయలే పెద్ద, నువ్వు పోయేటప్పుడేదో మాకు చందమామని అప్పచెప్పిపోయిన, మేము మొత్తం మసిగూసి పాడు చేసినాం 8 ఏళ్ళలో. సిగ్గులేని, నీతి లేని మాట. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు జైపాల్ యాదవ్ గారి నాయకత్వంలో, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, పోతుగంటి రాముల్ గారి నాయకత్వంలో ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం కాదు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. బరాబర్ అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమం చేసుకుందాం, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుందాం. మోడీ వచ్చినా, బోడీ వచ్చినా, రాహుల్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఎవ్వరని కూడా మనమేమనేది లేదు, వాళ్ళకి తీసుకుపోయి చూపెడదాం. పరిపాలన ఎట్లా చేయాలి, ప్రజలను ఎట్లా మంచిగా చూసుకోవాలి, కేసీఆర్ను చూసి నేర్చుకోండి, పాఠాలు నేర్చుకొని పోయి మీ మీ రాష్ట్రాల్లో అమలు చేయండి అని చెప్పి వాళ్ళందరికీ చూపెట్టి పంపిద్దాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. చేయున్నోళ్ళందరూ చేయిలో పట్టాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.